అయినటువంటి మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు అక్కడ నా సభ జరగలేకపోయింది, ప్రతికూల వాతావరణ పరిస్థితులు నేను వెళ్ళలేకపోయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి మెజార్టీ ఇచ్చినారు, చాలా సంతోషం. ఏదో ఆశామాసిగా అలవోకగా వేసినటువంటి ఓటు అని చెప్పి నేను అనుకోవడం లేదు. డెఫినెట్గా క్యాలిక్యులేటెడ్గా చాలా ఆలోచన చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సుమారు ఒక సంవత్సర కాలం జరుగుతున్న సందర్భంలో జరిగినటువంటి ఉప ఎన్నిక ఇది. ఈ మధ్య చాలా వాదోపవాదాలు, చర్చోపచర్చలు, అనేకమైనటువంటి నీలాప నిందలు, అపోహలు, అనుమానాలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో వచ్చినటువంటి ఈ తీర్పు డెఫినెట్లీ దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారేది కానీ అధికార మార్పిడి కానీ జరిగేది లేదు. కానీ డెఫినెట్గా పనిచేస్తూ పోతున్నటువంటి ప్రభుత్వానికి ఇది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది, మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది, ఒక స్పష్టతను ఇస్తుంది. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చాలా రకాల దుష్ప్రచారాలు చేసినారు, చాలా నిలాప నిందలు చేసినారు, కొంత దుర్మార్గమైన ప్రచారం కూడా చేసినారు, వ్యక్తిగతమైన నిందలు చేసినారు. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మా అభ్యర్థి సైదిరెడ్డి గారిని మంచి మెజారిటీ, 43,000 పైచిలకు మెజారిటీ వచ్చినట్టుగా ఫైనల్ చెప్తా ఉన్నారు. గతంలో అదే సీటు మేము 7,000 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అంటే 50,000 టర్న్ అరౌండ్ ఆల్మోస్ట్ గతంతో పోలిస్తే 50,000 ఓటర్స్ టర్న్ అరౌండ్ అయ్యి కుండబద్దలు కొట్టినట్టు వారి అభిప్రాయాన్ని చెప్పినారు. హుజూర్ నగర్ ప్రజలు ఏ ఆశలతోనైతే, ఏ హోప్స్ పెట్టుకొని టీఆర్ఎస్ని గెలిపించినారో 100% నేను వెళ్ళినప్పుడే చెప్తామని అనుకున్న సభలో వాళ్ళ ఆశలు నెరవేరుస్తాం, 100% వాళ్ళ కోరికలు తీరుస్తాం. అక్కడ సాగర ఆయకట్లో టేలేని ప్రజలు బాగా బాధపడతా ఉన్నారు నాకు ఆ విషయం తెలుసు. 100% నేను బహుశా మా పార్టీ వాళ్ళు అక్కడ మినిస్టర్ గారు, అక్కడ పనిచేసినటువంటి ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు మీరు ఎల్లుండి రావాలని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా అడిగినాం. మేము ఇక్కడ ఎల్లుండి ఒకసారి పోయి వాళ్ళకి నమస్కారం చేసి వద్దాం. కృతజ్ఞత నేను బహిరంగ సభ పెట్టలేకపోయినా ఎన్నికల కోసం కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పొద్దామని అభిప్రాయం నాకు ఉంది. ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే ఎల్లుండి ఈవినింగ్ హుజూర్నగర్లో కేసీఆర్ సభ ఉంటుంది. తప్పకుండా వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్తాం. వాళ్ళ సమస్యలు కూడా ఈ లోపల కూడా కొంచెం మ్యాక్సిమం తెలుసుకొని అనౌన్స్ చేసి అక్కడికక్కడనే ఎన్నికల నిబంధన కూడా పోతుంది కాబట్టి అనౌన్స్ చేసి వాళ్ళ ఆశలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం, మా కాన్స్టిట్యూషన్ అభివృద్ధి పరుస్తామని కూడా నేను తెలియజేస్తా ఉంది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్షాలకు నా సలహా, మొన్న శాసనసభలో కూడా నేను చెప్పిన, ఎదుటి వాళ్ళని నిందించడమే ఒక రకమైనటువంటి పద్ధతి రాజకీయం అనుకుంటుంది, కాదు, కరెక్ట్ కాదు, ఆ పందా కూడా కరెక్ట్ కాదు. మీ పందా మార్చుకోమని కూడా నేను కోరిన. నేను కోరడానికి కారణం ఉంది, బలమైన కారణం ఉంది. మనది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, పాత్ర పోషణ వేరే వేరే ఉండవచ్చు. ఈరోజు ఒకరు అధికారంలో ఉండవచ్చు, ఇంకోరు ప్రతిపక్షం ఉండవచ్చు, పాత్రలు మారవచ్చు రేపు, ఇది ఎవరికి శాశ్వతం కాదు. కానీ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం జరిగే క్రమంలో మన రాష్ట్రాన్ని మనమే శపించుకోవడం, రాజకీయాల కోసం పచ్చి అబద్ధాలు చెప్పడం, ప్రజలను గోల్మాలు దింపే కార్యక్రమాలు చెప్పడం, ఒక నెగిటివ్ దృక్కోణాన్ని ప్రచారం చేయడం నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి మంచిది కాదు. దయచేసి పందా మానుకోమని కూడా చెప్పినాం, ఇంకో మాట కూడా చెప్పినాం, కొంత షారప్ కూడా చెప్పినాం, కొంత కోపాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏ అంశాన్ని ఎత్తుకోమని కూడా అర్థం లేకుండా ఏది పడితే అది గుడ్డెద్ది చేనులో పడి మేసినట్టుగా పిచ్చి పిచ్చిగా ప్రచారం చేస్తే మీకే బూమరాంగ్ అయిందని చెప్పడం జరిగింది. ఇలా హుజూర్ నగర్లో కుండ బద్దలు కొట్టినట్టు ఆ మాట స్పష్టంగా రుజువైంది. ఏది పడితే అది మాట్లాడితే, ఏది పడితే చెప్తే, ఎటు పడితే అటు మాట్లాడితే ప్రజలు గమనించరు, గమనించకపోగా తగు రీతిలో బుద్ధి చెప్తారనేటువంటి మాట కూడా హుజూర్ నగర్ ఎన్నిక అర్థం పడుతూ ఉంది. అటువంటి క్రూషియల్ ఎన్నికలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినారు, చాలా సంతోషం. వారి ఆశలు నెరవేరుస్తాం తప్పకుండా. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పందా మార్చుకుంటే మంచిది, పద్ధతి మార్చుకుంటే మంచిది. ప్రతిపక్షం ఉంటేనే మంచిది, ప్రతిపక్షం ఉండాలి, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.
ఒక సద్విమర్శనంతో కూడుకున్నటువంటి విమర్శలు చేస్తే సంతోషం. అది పద్ధతి కానీ అయింది కాంది లేచింది లేవంది కొన్ని పాటలకు అయితే డిపాజిట్ పోయినాడు భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా వాళ్ళు రోజు పెట్టే పిడబొబ్బలకు అరుపులకు వాళ్ళకు వచ్చిన ఓట్లకు పోలిక చూస్తే అసలు నవ్వన్నా ఏమనుకోవాలా ఏం చేయాలా అర్థం కాని పరిస్థితి. ఇట్లా ఇది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తిని తిట్టడం ద్వారా పొద్దులైతే కేసీఆర్ని తిట్టడం ద్వారా మేము పెద్దోళమవుతాం, అభినందనలు వేయడం ద్వారా మేము పెద్దోళమవుతాం అనుకుంటే కరెక్ట్ కాదు. ప్రజలు చాలా మెచ్యూర్ అయి ఉన్నారు ఇప్పుడు డెఫినెట్గా 100% అన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మంచి చెడ్డ ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తారు. అటువంటి టైంలో మనం అనవసరమైనటువంటి లేనిపోయినటువంటి కొన్ని బదనాములు పెట్టి కొన్ని నిందలు పెట్టి వ్యక్తిగా చాలా చీప్ విమర్శలు చేస్తూ ఉన్నారు. చాలా చీప్గా పనికి మాలిన విధంగా అర్థం పర్థం లేని విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ వాళ్ళ పద్ధతి మార్చుకొని హుందాగా నిర్మాణాత్మకంగా విమర్శ చేయవచ్చు, విమర్శ చేయవద్దని వాళ్ళు అన్నారు. కానీ పొద్దున్న లేచి ఇదేదో పొద్దున్న లేచి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే తిట్టుడేనా? నేను ప్రెస్ దగ్గర రాక దాదాపు 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇంకా ప్రెస్ ఎవరికి పెట్టరాదు, ఏ పార్టీకి పెట్టరాదు, తెలంగాణ భవన మాకు రోజు పెట్టరాదా? అది పద్ధతి కాదు. దానికి సందర్భం సమయం ఒక లెక్క పత్రం అనేది ఉంటుంది. ప్రజాస్వామ్యంలో సహనం అవసరం. అన్నిటిని మించి అహంభావాలు అహంకారాలు మంచివి కావు. మేము ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాం, ఎప్పుడు కూడా మేము గర్వపడలే. ఈ విజయంతో కూడా నేను మా టీఆర్ఎస్ నాయకులకు మా క్యాడర్ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా, మనం గర్వపడే అవసరం లేదు, మనకు అహంభావం పనికిరాదు. మరింత మన బాధ్యత పెరిగిందనుకొని మరింత సంస్కారవంతంగా మనం పనిచేసే సమయం ఇది. ప్రజలు మన మీద బాధ్యత పెడుతున్నారు కాబట్టి, ఇంకింత మన బాధ్యత పెరుగుతుంది కాబట్టి మనం ఏమాత్రం గర్వపడే అవసరం లేదు. చాలా సంస్కారంతో హ్యూమిలిటీతో పనిచేస్తూ ముందుకు పోదాం అని, ఎందుకంటే మనం ఒక ప్రధాన కర్తవ్యంలో ఉన్నాం. అందరికన్నా మించి మాకేముంటుందంటే టీఆర్ఎస్ పార్టీకి మేము రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి దాని మంచి చెడ్డలు దాని ఒక ట్రాక్లో తీసుకురావడం ఒక పద్ధతిలో పెట్టడం అనేది మేము చాలా సీరియస్గా భావిస్తాం. అది మాకు టాస్క్ కింద తీసుకుంటాం, పాలిటిక్స్ కింద తీసుకోం. ఈ సింపుల్ అండి, ఇంకా సింపుల్గా మామూలుగా చెప్పానంటే ఒక ముక్కలో చెప్పానంటే కొన్ని ఇమీడియట్ ప్రాబ్లమ్స్ ఉద్యమ సందర్భంలో మేము చేసిన వాదన తెలంగాణ అనుభవించిన కష్టాలు మాకు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు తెలుసు కాబట్టి కొన్ని తక్షణ రిలీఫ్ కావాలని చెప్పి మేము చాలా తీవ్రంగా తీసుకొని పనిచేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సెక్టర్ తీసుకున్నాం, వీఆర్ సక్సెస్ఫుల్. డ్రింకింగ్ వాటర్ సెక్టర్ తీసుకున్నాం, టుడే దేర్ ఇస్ నో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఒక సింగూరు ద్వారా ఉన్నటువంటి ఒక 5-6 నియోజకవర్గాలు మినహాయిస్తే ఎక్కడ కూడా ఇప్పుడు ఆ సమస్య లేదు, ఖతమైపోయింది. తెలంగాణకి శాశ్వతంగా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది. సిటీలో పని జరుగుతూ ఉంది, కొన్ని 4 రోజులకి ఇక్కడ కూడా కంప్లీట్ టోటల్గా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పోతుంది. అట్లా అగ్రికల్చర్ వాటర్ కూడా, ఇరిగేషన్ వాటర్ కూడా తీసుకున్నాం. కాళేశ్వరం ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, పాలమూరు ఫుల్ స్పీడ్తో పోతా ఉంది, సీతారాం అయిపోతూ ఉంది, దేవాదర కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఈ 4 కంప్లీట్ అయింది. అద్భుతంగా నీటిపారుదల రంగం కూడా తెలంగాణ బాగుంటుంది. అట్లనే సంక్షేమ రంగం కూడా అనితర సాధ్యమైన రీతిలో అంటే అన్పారలల్డ్ పద్ధతిలో సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. దాన్ని కూడా మేము అవద్దని చెప్తాం అంటే అది కష్టమవుతుంది కొంచెం, అది కరెక్ట్ కాదు. హుజూర్నగర్ లాంటి ఫలితాలు వస్తాయి, అద్భుతం, చాలా అద్భుతమైన ఫలితం ఇది, మామూలు ఫలితం కాదు. ఎన్ని అపోహలు పెట్టి ఎన్ని గందరగోళం చేసి ఎన్ని చెప్పబోయినా మేము చాలా సాదాసీదగా పనిచేస్తాం. కొన్ని పార్టీలు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేసినారు. మా మినిస్టర్లు పోతే ఒక్కొక్క రోజు 14 సార్లు చెక్ చేసినారు, మేము వద్దనిలే, చెక్ చేయవస్తుంది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, హరాస్మెంట్ చేసిన పద్ధతిలో ప్రచారానికి వెళ్ళే వాళ్ళం, అది చేయటం. చివరి కంప్లైంట్ ఇచ్చినారు కేసీఆర్ వచ్చే హెలికాప్టర్ కూడా చెక్ చేయాలని చెప్పి. కేసీఆర్ హెలికాప్టర్ డబ్బు తీసుకొని పోతాడా? ఇంటానికి కూడా జోక్ లాగలేదా? అంటే ఇంత దుర్మార్గంగా అంటే ఒక ఇటువంటి ఆరోపణ పెట్టడం ద్వారా స్థాయి దిగజార్చాలి, ఒక చీప్ ప్రచారం చేయాలంటే ఇప్పుడు హుజూర్నగర్ వచ్చిన ఫలితమే వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పందా మార్చుకొని హుందా ప్రవర్తించి మంచి నిర్మాణాత్మకమైన సలహా ఇచ్చి మంచి పద్ధతిలో ముందుకొని అందరికీ మంచిది, రాష్ట్రానికి మంచిది. అంటే మీరు అధికారంలో కూడా రావచ్చు కదా, ప్రజాస్వామ్యం కదా, రావద్దని ఏమైనా గ్యారంటీ ఉందా? ఇప్పటికి ఎవరికి శాశ్వతం కాదు కదా. అల్టిమేట్గా పవర్ వచ్చేది రాని నిర్ణయించేది ప్రజలు, మనం ఎవరైనా కర్తలం దర్తలం కాదు. అందుకోసం అధికారం ఉన్నా లేకపోయినా ఆ మిడిసిపాటు కానీ అహంకార ధోరణి కానీ ఇతరుల తిరస్కార ధోరణి కానీ అసహన వైఖరి కానీ ఇంటాలరెంట్గా వివరించడం కానీ మంచిది కాదు. అది లాంగ్ రన్లో ఎవరికి కూడా లాభించేది కాదు. కాబట్టి ఇప్పటికైనా పందా మార్చుకొని పోతే చాలా సంతోషం. మరొక మారు హుజూర్నగర్ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని పోయినటువంటి మా ఎమ్మెల్సీ
పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజశేఖరరెడ్డి గారికి, అక్కడ పనిచేసినటువంటి మినిస్టర్స్ ఎక్కువ మందిని మేము పెట్టలేదు, కొద్దిమందే పోయినారు. పార్లమెంట్ సభ్యులు కావచ్చు కొద్దిమంది, కొద్దిమంది శాసనసభ్యులు, కొద్దిమంది ఇతర పార్టీ నాయకులు వెళ్ళినారు. వారందరూ కూడా విశేషమైన కృషి చేసినారు. వారికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.